వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఓ లుక్ వేసిద్దామా. సో వ్యాస్, ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధాకర్ గారు, ఎలా ఉన్నారండి? సో ఈ వీక్ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? పట్టు ఫ్యాన్సీలో కొంచెం న్యూ లేటెస్ట్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే, లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తున్నాం అని చెప్పొచ్చు. ఫస్ట్ సారీని ఫస్ట్ సారీ మేడం, ఇది కోట ఆర్గాంజా అండి. మామూలు ఆర్గాంజాలో మామూలు పాలీ మిక్స్ లో వస్తుంది. అవును సార్, ఇది కోటాలో తయారు చేయించాం. ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకొని దాంట్లో ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఈ పికాక్ డిజైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అలాగే మనకి ఆపోజిట్ లో ఇస్తూ అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కూడా ఒక బొకెట్ స్టైల్లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక 4 inches వరకు ఉంటుంది. పైన పైపింగ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక శారీ అంతా కూడా మనకి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. చాలా మంది ఇష్టపడే కలర్ అని చెప్పొచ్చు లైట్ బ్లూ కలర్ లో. అండ్ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఒక క్రీపర్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్, ఇదంతా కూడా మనకి జరీలోనే వస్తుంది. సో పై బోర్డర్ ఏదైతే డిజైన్ చూసామో పింక్ కలర్ కడ్డీ బోర్డర్ స్టైల్లో, అదే డిజైన్ అనేది మనకు ఒక 4 inches వరకు కింద బోర్డర్ లో కూడా అదే హైలైట్ గా ఇచ్చారండి. పళ్ళు చూస్తే కనుక మనకి సింపుల్ గా అంటే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఒక రిచ్ లుక్ అయిన పళ్ళు మనకి ఒక 1/2 meter వరకు ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఒక జరీ డిజైన్ లో హెవీ బూటీస్ అనేవి తీసుకొని దగ్గర దగ్గరగా ఇవ్వడం వల్ల ఇదంతా కూడా మనకు ఒక డార్క్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ అంటే మనం శారీలో ఏదైతే బ్లూ కలర్ చూసామో అదే బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 2500 rupees అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత లైట్ వెయిట్ శారీ, కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2500 rupees కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది టిష్యూ కోటా మేడం. ఇది టిష్యూ కోటాలో డిజైనర్ పీస్ అండి. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఒక 2 inches వరకు తీసుకున్నారు. దాని మీద ఏదైతే వర్క్ ఉందో ఇదంతా కూడా మనకి చాలా డిఫరెంట్ వర్క్ అని చెప్పొచ్చు. బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతూ ఇస్తున్నారు. అండ్ కింద ఏదైతే మనం 1 inch వరకు చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతుంది. ఈ 2 borders అనేవి మనకి పైన బోర్డర్ లో ఉన్నాయి. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి మంచి గోల్డ్ కలర్ టిష్యూ అంటే మనకి షైనింగ్ లో ఉంటుంది. క్లాత్ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ షైనింగ్ అనేది వస్తుంది. అవును సార్, అంటే లైట్ వెయిట్ లో కూడా ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ వర్క్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా మనకి వివింగ్ లో వచ్చిన వర్క్ అని చెప్పొచ్చు అండి. ఒక ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా యూస్ చేశారు. బ్లూ కలర్ కానీ అలాగే మనకి ఫ్లవర్ లో రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇవన్నీ మనకి ఫ్లవర్స్ ఇస్తూ ఏదైతే క్రీపర్ డిజైన్ ఉందో ఒక లీఫ్ స్టైల్లో ఇదంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ వర్క్ అనేది మనకి టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి ఇంకొంచెం హైలైట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 lines ఇచ్చారు. అలాగే టెంపుల్ డిజైన్ అనేది కూడా కంటిన్యూగా ఇచ్చారు. మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇంకా రిచ్నెస్ అనేది ఇస్తుంది అని చెప్పొచ్చు సార్. అంటే బోర్డర్ అంతా కూడా మనకి హైలైట్ గా ఉంటుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో డామినేట్ చేశారండి. దాంతో మనకు ఒక 1/2 meter వరకు ఉంటుంది. ఆ డిజైన్ మనం ఏదైతే బోర్డర్ లో చూసామో ఒక డిఫరెంట్ డిజైన్, అదే డిజైన్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 1/2 meter వరకు ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి టోటలీ కాంట్రాస్ట్ అంటే సింపుల్ గా కాకుండా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో దీనికి కూడా మనకి ఒక టిష్యూ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. అంటే గోల్డ్ కలర్ షైనింగ్ అనేది మనకి బ్లౌజ్ లో ఎలివేట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 2000 rupees ఓన్లీ అండి. సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ శారీ, కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ 2000 rupees కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇది ఆర్గాంజా లో ఆబ్లిక్ వర్క్ అండి. ఓకే, ఆర్గాంజా అనగానే ఫస్ట్ లైట్ వెయిట్ లో ఉంటుంది మనకి. సో ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి మంచి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ కూడా యూస్ చేశారు. పైన బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక 2 inches వరకు గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి మనకి ఒక 5 lines వరకు ఇచ్చారు. అండ్ పైన అంతా కూడా మనకి గ్రీన్ కలర్ పైపింగ్ అనేది యూస్ చేశారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి లైట్ వెయిట్ లో చాలా డిఫరెంట్ క్లాత్ అని చెప్పొచ్చు. ఆర్గెంజా అంటే కూడా ఇప్పుడు బాగా లేటెస్ట్ గా రన్ అవుతున్న క్లాత్ అని చెప్పొచ్చు అండి. అండ్ దీంట్లో ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఒక ఫ్లవర్ బుట్టి, ఇదంతా కూడా మనకి ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ జరీ అలాగే పింక్ కలర్ యూస్ చేస్తే ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ చేశారు. ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి 1/2 of the saree వరకు కంటిన్యూగా ఉంటుంది. మిగతా 1/2 of the saree వచ్చేసి మనం శారీకి హైలైట్ లుక్ అని చెప్పొచ్చు. బికాస్ మనం కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి. ఏదైతే ఫ్లవర్ వర్క్ చూస్తున్నామో ఇదంతా జరీ యూస్ చేశారు. అలాగే ఇంకొక ఫ్లవర్ లో మనకి పింక్ కలర్ అనేది యూస్ చేశారు. ఇలా హెవీ హెవీ వర్క్స్ అనేది ఒక క్రీపర్ డిజైన్ స్టైల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా హెవీనెస్ అనేది మనకి అంటే శారీ ఓనీ పార్ట్ లో వస్తుంది.
ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా. అండ్ ఈ డిజైన్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుందండి. అండ్ కింద మనం ఏదైతే స్కర్ట్ బోర్డర్ చూస్తున్నామో ఇది మనం షోల్డర్ పార్ట్ లో లైన్స్ బోర్డర్ లాగా మనకి జరీ లైన్స్ లాగా ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక 8 inches వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 8 inches వరకు ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు చూస్తే కనుక మనకి పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ జస్ట్ టాజిల్స్ అనేవి ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి మనకి పళ్ళు అనేది జస్ట్ సింపుల్ గా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1200 rupees. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1200 rupees కింత బ్యూటిఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది ఉప్పాడ 5 colors శారీ అండి. ఓకే, ఈ శారీలో మనకి 5 colors అనేవి. ఓకే, అంటే మనకి ఫిల్స్ పార్ట్ లో, పళ్ళు పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో కలర్ వేరియేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. శారీ కలర్స్ చూస్తే కనుక మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి యూస్ చేశారండి. ఫస్ట్ బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక యాంటిక్ ఫినిషింగ్ ఉన్న కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 4 inches వరకు ఉంటుంది. పైన పైపింగ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ శారీ షోల్డర్ పార్ట్ చూస్తే కనుక మనకి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఏవైతే మనం డ్రాపింగ్ డిజైన్స్ చూస్తున్నామో ఇవంతా కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో డ్రాపింగ్ డిజైన్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఓనీ పార్ట్ లో వస్తుంది. అండ్ కింద బోర్డర్ చూస్తే కనుక మనకి అదే యాంటిక్ ఫినిషింగ్ తో ఉన్న బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి హెవీగా ఒక 8 inches వరకు ఉంటుందని చెప్పొచ్చు. మనకి ఫిల్స్ పార్ట్ లో మనకి కలర్స్ అనేవి కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఫిల్స్ పార్ట్ లో వచ్చేసి మనకి యెల్లో కలర్ వస్తుంది. అండ్ అలాగే మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. కడ్డీ బోర్డర్స్ కూడా మనకి కంటిన్యూగా ఉంటాయి. అండ్ డ్రాపింగ్ డిజైన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో శారీ ఆల్ ఓవర్ డిజైన్ అన్న కంటిన్యూగా ఉంటుందండి. అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి సేమ్ ఇదే అనేది కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇంకా హెవీగా ఇచ్చారండి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా ఇచ్చారండి. 2 sides కూడా మనకి హెవీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో దీనికి వర్క్ చేయించుకుంటే ఆల్ ఓవర్ కలర్స్ యూస్ చేసినా కూడా మనకి హైలైట్ గా ఉంటుంది శారీ అంతా. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది డబుల్ వీవింగ్ శారీ అండి, అందువల్ల 6000 rupees అండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 6000 rupees కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి జేఎన్టీయూ రోడ్, HMT హెల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి విజయవాడ, బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నెంబర్ 3, LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే ఒక స్టాక్ పాయింట్ వచ్చేసి లిటిల్ పారాడైస్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు. స్టాక్ పాయింట్ లో మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని కూడా మనకి 4 days లో సేమ్ శారీస్ అనేవి డెలివరీగా ఉంటాయండి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని అలాగే స్టాక్ కోటాలో మిర్రర్ వర్క్ శారీ అండి, సింపుల్ వేర్ శారీ, సింపుల్ గా ఉంటుంది బట్ మనకి ఈజీ క్యారింగ్ శారీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి బ్లూ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ పై బోర్డర్ అంతా కూడా మనకి రా సిల్క్ లో ఒక ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చారండి. దాంతో కూడా మనకు ఒక 3 inches వరకు ఉంటుంది. అండ్ దీని పైపింగ్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ అనేది షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ అనేది యూస్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 sides కూడా కంటిన్యూగా ఉంటుంది. అంటే షోల్డర్ పార్ట్ లో, కింద బోర్డర్ లో, అలాగే పళ్ళు పార్ట్ లో కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి మంచి బ్లూ కలర్ లో మనకి లైన్స్ అనేవి ఎలివేట్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనకి వివింగ్ లో వస్తుంది. సో ఇది నెట్ కాబట్టి మనకి అంత లైట్ లేకుండా మనకి కొంచెం థిక్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ మిడిల్ లో ఏదైతే వర్క్ చూస్తున్నామో ఈ మిర్రర్ వర్క్ అంతా కూడా మనకి సరౌండింగ్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో దీని వల్ల మనకి కలర్ కాంబినేషన్ అనేది కూడా కొంచెం షేడ్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకి హైలైట్ గా ఇచ్చారండి, బికాస్ మనకి బ్లాక్ కలర్ అనేది హైలైట్ చేశారు కాబట్టి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక రిచ్ అయిన పళ్ళు ఇచ్చారు. 2 peacocks అనేవి మనకి ఆపోజిట్ లో ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా ఒక ట్రీ డిజైన్ ఇచ్చారు. పికాక్ లో కూడా మనకి ఏదైతే పింక్ కలర్ కాంబినేషన్ ఉందో ఇదంతా కూడా హెవీగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారండి. అంటే బ్లాక్ ఎక్కువ యూస్ చేశారు కాబట్టి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇచ్చారు. సో దీనికి కూడా మనం సింపుల్ బ్లౌజ్ అంటే ప్యాటర్న్ బ్లూ కలర్ కాంబినేషన్ ఏదైనా యూస్ చేసినా కూడా మనకి బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1500 rupees అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 rupees కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ, ఇది కాటన్ నెట్టెడ్ శారీ అండి, ఆల్ ఓవర్ వీవింగ్ శారీ ఇది. ఓకే, కాటన్ ప్లస్ నెట్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఓకే, ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ దీనికి కాంట్రాస్ట్ కూడా మనకి పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అనేది యూస్ చేశారు. పై బోర్డర్ అంతా కూడా మనకు ఒక సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఒక 4 inches వరకు ఉంటుంది. పైపింగ్ అంతా కూడా మనకి యెల్లో కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. అండ్ శారీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మనకి శారీలోనే ఒక వీవింగ్ స్టైల్ అనేది కనిపిస్తుంది, స్ట్రైట్ లైన్స్ లాగా. అండ్ ఏదైతే క్రీపర్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ ఏవైతే డ్రాప్ డిజైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి
మనకి వివింగ్ లోనే వచ్చే డిజైన్స్ అని చెప్పొచ్చు అండి. పింక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ మనకి హైలైట్ అవుతుంది శారీకి. డ్రాపింగ్ డిజైన్స్ అనేవి మనకి హైలైట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఆల్టర్నేట్ గా ఇచ్చారు మనకి పింక్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని కింద బోర్డర్ చూస్తే కనుక ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. దీని స్కర్ట్ బోర్డర్ ఏదైతే చూసినామో మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్. అలాగే ఏవైతే డ్రాపింగ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఒక లోటస్ పెటల్ స్టైల్ లాగా ఇచ్చారు. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి హైలైట్ గా ఇచ్చారండి. బ్లూ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక హెవీ బోర్డర్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనం కింద స్కర్ట్ బోర్డర్ లో ఏదైతే స్టైల్ చూసామో అదే స్టైల్ లో ఇచ్చారండి. ఒక మనకి రోజ్ ఫ్లవర్ పెటల్స్ లాగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక డ్రాపింగ్ డిజైన్స్. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఎలివేట్ అవుతూ టూ బోర్డర్స్ కూడా హైలైట్ గా ఇచ్చారండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1800 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఎంత బ్యూటిఫుల్ సారీ. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది కూడా నెట్టెడ్ వీవింగ్ సారీ అండి. ఫుల్ ఫ్యాన్సీ లుక్, రైనీ సీజన్ లో ఉండేటట్టుగా తయారు చేశారు. ఫ్యాన్సీ లుక్ అంటే రిసెప్షన్స్ అలాంటి వాటికి మనకి షైనింగ్ అనేది ఇస్తుంది సార్ సారీలో. డిఫరెంట్ కలర్స్ కూడా మనకి చాలా రేర్ గా దొరికే కలర్స్ అంటే పింక్ లో మనకి గోల్డ్ అనేది చాలా రేర్ గా వస్తుంది. అండ్ దీని బోర్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ ఒక ప్యాచ్ బోర్డర్ అనేది ఒక సాటిన్ బోర్డర్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఒక 2 inches వరకు ఉంటుంది. ఏదైతే మనం ప్యాచ్ బోర్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ తో ఉంటున్న బోర్డర్ అని చెప్పొచ్చు. సో ఈ బోర్డర్ వచ్చేసి మనకి 3 sides కూడా ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుంది. అంటే మనకి షోల్డర్ పార్ట్ లో కానీ అలాగే పళ్ళు పార్ట్ లో కానీ కింద బోర్డర్ లో కానీ సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. 3 sides కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. అండ్ దాని కింద మనం ఏదైతే నెట్ బోర్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ లో వస్తున్న డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ శారీ మిడిల్ వైస్ చూస్తే కనుక మనకి నెట్ లో ఇచ్చారండి, కాటన్ నెట్ ఇది కూడా మనకి. సో దీంట్లో కూడా పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఒక సైడ్ లో యూస్ చేశారు అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది ఆపోజిట్ లో యూస్ చేశారు. సో ఇదంతా కూడా మనకు ఒక బ్రొకెట్ స్టైల్లో ఒక 3D స్టైల్లో కనిపిస్తుంది అని చెప్పొచ్చు. డిజైన్ అంతా కూడా మనకి పార్టీ వేర్ కి బాగా యూజ్ అయ్యే శారీ అని చెప్పొచ్చు. సో ఈ డిజైన్ వచ్చేసి మనకి ఫిల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ ఇంతే హెవీనెస్ తో ఇంతే రిచ్నెస్ తో ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుందండి. పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ టాజిల్స్ తో ఇచ్చారండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ టాజిల్స్ అనేవి యూస్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో షైనింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి షైనింగ్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి షైనింగ్ లో ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1800 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఎంత బ్యూటిఫుల్ శారీ. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది ప్యూర్ జూట్ వీవింగ్ శారీ అండి. చైనా జూట్ తో తయారు చేశారు. ఇది వారణాసిలో తయారైంది అండి. ఓకే, జూట్ లో అయితే ఇప్పుడు బాగా లేటెస్ట్ గా వస్తున్న డిజైన్స్ లో ఇది న్యూ వెరైటీ పట్టు అంటారు, రా సిల్క్ పట్టు అంటారు, లూబియానా పట్టు అని 4 రకాల పేర్లతో పిలుస్తారు. ఓకే, మనకి ఇంత క్లాత్స్ యూజ్ చేసినా కూడా లైట్ వెయిట్ లో ఉంది సార్ శారీ అంతా కూడా మనకి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్ గా వచ్చే కలర్ కాంబినేషన్. అంటే మనకి ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. మిడిల్ ఏదైతే లైన్ చూసినామో ఇదంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బోర్డర్ అనేది మనకు ఒక 1.5 inches వరకు ఇచ్చారు. పైన పైపింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు శారీ, గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి శారీలో ప్లెయిన్ గా కాకుండా మనకి వివింగ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లో వివింగ్ స్టైల్లోనే వస్తుంది. అంటే మనకి ప్లెయిన్ గా కాకుండా డిఫరెంట్ గా, అంటే మనకి ప్లెయిన్ లోనే డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇదైతే డిజైన్ చూసినామో ఇదంతా కూడా మనకి ఒక వి షేప్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. ఇదంతా కూడా జరీ యూస్ చేశారు కాబట్టి మనకి శారీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది అండి. వి డిజైన్ కూడా మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుంది అండి. దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఇదంతా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. అంటే లేటెస్ట్ గా ఎప్పుడైతే మనం ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అలాంటివి చూస్తూ ఉంటాం, కానీ ఇదంతా కూడా మనకి డిఫరెంట్ అని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. బికాస్ మనకి పళ్ళు అనేది గ్రాండ్ గా ఇస్తారు కాబట్టి సో ఈ శారీ కూడా మనకి పళ్ళు అనేది బాగా రిచ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. ఒక 1/2 meter వరకు మనకి ప్లెయిన్ జూట్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా మనం ఏదైతే వివింగ్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక వేవ్ స్టైల్లో ఇచ్చారు అండ్ టెంపుల్ డిజైన్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. హెవీగా ఇచ్చారు. ఏదైతే మనం బార్డర్ స్టైల్లో తీసుకున్నామో ఇదంతా కూడా మనకు ఒక 5 inches వరకు ఉంటుంది. 5 inches లో మనకి వివింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి 1/2 meter వరకు పళ్ళు పాటలో వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి. మనకి ప్లెయిన్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ అనేవి యూస్ అవుతున్నాయి. అండ్ సైడ్స్ లో కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 5500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యాస్ ఎంత బ్యూటిఫుల్ శారీ. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5500 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి JNTU రోడ్, HMT హెల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ, బెంచ్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నంబర్ 3, LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అలాగే స్టాక్
స్టాక్ పాయింట్ వచ్చేసి లిటిల్ పారడైజ్ స్కూల్ బొమ్మల వారి ఇది తణుకు. అండ్ స్టాక్ పాయింట్ లో ఏవైతే మనం శారీస్ చూస్తామో ఈ శారీస్ అన్ని కూడా మనకి 4 డేస్ లో సేమ్ శారీస్ అనేవి డెలివరీగా ఉంటాయండి. అండ్ ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి సాయి జ్యోతి వాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని స్టాక్ పాయింట్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ ఇది ఎంబోజ్ జార్జెట్ శారీ అండి. న్యూ మోడల్, న్యూ వేరియేషన్ అండి ఇది. ఓకే, ఎంబోజ్ అవుతూ వస్తుంది, బట్ మనకి ఇదంతా కూడా వీవింగ్ లోనే ఉంటుంది. జార్జెట్ అన్నమాట, జార్జెట్ క్లాత్ జూట్ క్లాత్ రెండు మిక్స్ చేశారు అండి. ఓకే, అంటే కంఫర్ట్ గా ఉంటుంది సార్, రెండు క్లాత్స్ యూస్ చేశారు కాబట్టి మనం ఎంత సేపు వేర్ చేసినా కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది. ఫాల్ ఇన్ మెటీరియల్. అండ్ ఫస్ట్ బోర్డర్ చూస్తే గనక మనకి జార్జెట్ క్లాత్ లోనే ఒక డిజైన్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతూ వస్తుంది, డిజైన్ జరి యూస్ చేశారు కాబట్టి ఇంకా మనకి షైనింగ్ అనేది బోర్డర్ లోనే హైలైట్ గా ఉంటుంది. అండ్ ఏవైతే మనం ఫ్లవర్ స్టైల్ లో చూస్తున్నామో ఇదంతా కూడా మనకు ఒక సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చారండి. ఒక సర్కిల్ డిజైన్ ని మనకి ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఒకటి ఆరెంజ్ కలర్ అలాగే ఒకటి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ జరీ డిజైన్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్స్ కంటిన్యూ అవుతాయి, ఎలా ఉంటాయి అలా క్రీపర్ డిజైన్ స్టైల్ లో ఉంటాయి. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ మనం శారీకి హైలైట్ ఏంటంటే మనకి థ్రెడ్ కంటే కూడా ఎంబోజ్ అవుతూ వస్తున్న డిజైన్ సెల్ఫ్ లో ఏదైతే డిజైన్ వస్తుందో ఇదంతా కూడా మనకి ఒక రిచ్నెస్ ఇస్తుందని చెప్పొచ్చు. బికాస్ మనకి 2 వేరియేషన్స్ అనేవి శారీలోనే ఉంటాయి. ఇంకొకటి వచ్చి మనకి లైట్ పర్పుల్ షేడ్ లో ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ఒక స్క్వేర్ డిజైన్ లాగా ఉంటుంది, అలాగే ఒక సర్కిల్ డిజైన్స్ లాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకొక డిజైన్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక క్రీపర్ డిజైన్ అనేది ఫ్లవర్స్ ఇస్తూ ఎలివేట్ అవుతుందండి. ఇదంతా కూడా మనకి ఫ్లవర్స్ ని కవర్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చింది. ఏదైతే మనం వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ ఏవైతే ఫ్లవర్స్ చూస్తామో సర్కిల్ లో ఫామ్ చేసిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అంటే మనకి శారీకి టోటలీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం వల్ల ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి హైలైట్ అవుతాయి. అండ్ శారీ లైట్ వెయిట్ ఉందండి. అండ్ ఫాలింగ్ మెటీరియల్ పట్టు అంటే చాలా మంది స్టిఫ్ గా ఉంటుంది అని కంఫర్ట్ గా ఉండదు అని ఉంటుంది. సో ఇది కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ అండ్ కంఫర్ట్ మెటీరియల్ అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుందండి. అండ్ కింద బోర్డర్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక 5 ఇంచెస్ వరకు బోర్డర్ అని చెప్పొచ్చు. అండ్ పైపింగ్ లైన్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. శారీ అంతా కూడా క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది సార్, ఉంటుందండి జూట్ మిక్స్ కదా, దాని క్లాత్ స్మూత్ గా ఉంటుంది. ఓకే, అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక బార్డర్ వేరియేషన్ లో ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా మనకి ఏదైతే మనం బార్డర్ చూసామో అదే బార్డర్ స్టైల్లో మనకి పళ్ళుకి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కావాలి కాబట్టి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు డార్క్ గా కనిపించడానికి. అండ్ దీంట్లో ఫ్లవర్స్ కూడా మనకి సర్కిల్ డిజైన్స్ లో ఒక ఫ్లవర్ అనేది ఫామ్ చేస్తూ హైలైట్ గా ఇచ్చారు. కాంబినేషన్స్ కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే శారీలో ఏవైతే కలర్స్ యూస్ చేసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి రిచ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. జస్ట్ బార్డర్ వేరియేషన్ ఉంటుంది మనకి పళ్ళులో. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా సెల్ఫ్ డిజైన్ అంటే మనం శారీలో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంబినేషన్ లో ఇచ్చారు. అంటే మనం కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కావాలన్నా కూడా వర్క్ చేయించుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయండి. హ్యాండ్ పర్పస్ కి కానీ నెక్ పర్పస్ కి కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 2,500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత హెవీగా ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2,500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఆర్గంజా జూట్ మిక్స్ అండి. ఆర్గంజాలో వీవింగ్ లో వచ్చేసి కాటన్ మెటీరియల్ వాడేసి టై అండ్ టై డిజైన్ లో తయారు చేసిన శారీ అండి. ఓకే, అంటే మనం కాటన్ ఏదైతే వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి కాటన్ లో ఉంటుంది, టై అండ్ టై కలర్స్ ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ అంతా వచ్చి ఆర్గంజా. ఓకే, మనకి కాస్ట్లీ అంటే వర్క్ అంతా కూడా చాలా కాస్ట్లీగా ఉందని చెప్పొచ్చు. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ చూస్తే కనుక మనకి లైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. మొత్తం యాష్ కలర్ అలాగే యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక సాటిన్ బోర్డర్ అనేది ఇచ్చారు. అండ్ మిడిల్ ఏదైతే వర్క్ చూస్తున్నామో ఒకటి వచ్చేసి మనకి జూట్ లో ఇచ్చారు, అలాగే ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక చిన్న ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకి ఆల్టర్నేట్ గా ఆల్ ఓవర్ బోర్డర్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. అండ్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ అనేది ఒక పైపింగ్ స్టైల్ లో ఇచ్చారు. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి ఆర్గెంజాలో యాష్ కలర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఒక మనకి ట్రాన్స్పరెంట్ కాకుండా కూడా మనకి ట్రాన్స్పరెంట్ కొంతమంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఈ వర్క్ అనేది ఎంబోజ్ అవుతూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఇచ్చారండి. అండ్ దీంట్లో ఏదైతే వీవింగ్ లో వస్తుందో ఇదంతా కూడా మనకి కాటన్, కాటన్ లో టై అండ్ డై కలర్స్ అనేవి యూస్ చేస్తూ మనకి ఒక డిజైన్ లాగా ఫామ్ చేశారు. అండ్ మిడిల్ లో కూడా మనకి జరీ అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి జరీ ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి జూట్ క్లాత్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి హాఫ్ ఆఫ్ ద శారీ హెవీగా ఉంటుంది. పింక్ కలర్ అలాగే యెల్లో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా ఆల్టర్నేట్ గా కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ అవుతాయి. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో అది ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి. శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూనే ఒక క్లాసీ లుక్ అనేది ఇచ్చారు. అండ్ ఏదైతే క్రీపర్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి యెల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి 2 ఫ్లవర్స్ వచ్చేసి జూట్ క్లాత్ లో, అలాగే ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి కాంట్రాస్ట్ గా ఆల్టర్నేట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూగా ఇచ్చారు. కింద కూడా మనకి జరీ అనేది పైపింగ్ స్టైల్ లాగా ఇచ్చారు. అండ్ దీని పళ్ళు అయితే
ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి హాఫ్ మీటర్ వరకు ఒక హెవీ అనే పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి యెల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి జూట్ అనేది మిక్స్ చేశారు. సో యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు కానీ ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ గా లీవ్స్ కానీ చూస్తుంటాం. సో ఇది వచ్చేసి మనకి ఒక జామెట్రికల్ షేప్ లో ఒక డిఫరెంట్ గా ఇచ్చిన పళ్ళు అని చెప్పొచ్చు. మనకి ఇదంతా కూడా వివింగ్ లోనే వస్తుంది, యెల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక టోటలీ డిఫరెంట్ అండి, అంటే హెవీ బ్లౌజ్. మనకి శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని హైలైట్ అయ్యాయి కాబట్టి మనకి బ్లౌజ్ కూడా హైలైట్ గా ఇచ్చారు. సో దీంట్లోనే మనకు ఒక బ్రొకెట్ స్టైల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ హ్యాండ్ పర్పస్ కి నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి కూడా మనకి హెవీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 2500 రూపీస్ మేడం. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్ ఇంత బ్యూటిఫుల్ శారీ, కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2500 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది ఉప్పాడలో డిజైనర్ పీస్ అండి. ఫస్ట్ దీని కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్స్ కూడా హైలైట్ గా ఇచ్చారు. పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారని చెప్పొచ్చు. పై బోర్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక 2 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఇచ్చారు. గ్రీన్ కలర్ అనేది ఒక 1 ఇంచ్ వరకు ఇచ్చారు. అలాగే మనకి జరీ బ్లూ కలర్ అలాగే సిల్వర్ జరీ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారండి. అండ్ శారీకి మనం బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి బోర్డర్ తోనే ఒక లుక్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ కూడా మనకి షైనింగ్ అనేది ఇస్తుంది కాబట్టి బోర్డర్ లో మనకి రిచ్నెస్ అనేది ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఏవైతే మనము స్వింగ్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఇచ్చారు, అది కూడా సిల్వర్ జరీ ఇచ్చారు. అండ్ అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వివింగ్ లోనే ఇచ్చారు. అండ్ ఏవైతే మనం దీని మౌత్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. సో ఇదంతా కూడా మనకి ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి న్యాచురల్ గా ఉంటుంది. అంటే వాటర్ లో మనకి స్వింగ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ లో ఇచ్చారు. మన వాటర్ అంతా కూడా మనకి ఒక వేవ్ స్టైల్ లో జరీ యూస్ చేస్తూ ఇచ్చారండి. అదంతా కూడా మనకి సిల్వర్ జరీ అనేది యూస్ చేశారు. అండ్ డక్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ దీనికి ఆపోజిట్ గా దీని మౌత్స్ కూడా మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో చూపించారండి. ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి ఒక డిఫరెంట్ న్యాచురల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ పై బోర్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే బోర్డర్ స్టైల్ లో మనకి ఇచ్చారండి. కలర్ కాంబినేషన్స్ అనేవి హైలైట్ గా ఉన్నాయి. సారీ బ్రైడల్ వేర్ సారీస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు సార్ దీన్ని వర్క్ చేయించి. ఓకే, సో దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఇంకా డిఫరెంట్ గా ఇచ్చారండి. ఒక 1 మీటర్ వరకు ఒక హెవీ పళ్ళు అనేది ఇచ్చారు. మనకి బ్లాక్ కలర్ సిల్వర్ జరీ అనేది యూస్ చేస్తూ ఒక వేవ్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే మనకి రెడ్ కలర్ అనేది 2 సైడ్స్ కూడా ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ లో కూడా ఇచ్చారు. అంటే మనం బార్డర్ లో ఏవైతే కలర్స్ చూస్ చేసామో అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి పళ్ళు అనేది రిచ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కి కానీ నెక్ పర్పస్ కి కానీ మనం ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి పెట్టి కుట్టించుకున్నా బాగుంటుంది. అలాగే వర్క్ చేయించుకుంటే మ్యారేజ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 5500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్ ఇంత బ్యూటిఫుల్ శారీ, కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5500 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మ్యారేజ్ పర్పస్ కి కానీ పెట్టుబడులకు కానీ ఆఫీస్ వేర్ కి కానీ సమ్మర్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నెంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే స్టాక్ పాయింట్ వచ్చేసి లిటిల్ పారడైస్ స్కూల్ బొమ్మలవారి వీధి తణుకు. స్టాక్ పాయింట్ లో మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని కూడా మనకి 4 డేస్ లో సేమ్ శారీస్ అనేవి డెలివరీగా ఉంటాయండి. అండ్ ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బంచెస్ ఆఫ్ శారీస్ తీసుకెళ్తే డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ శ్లాకర్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ శారీస్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యాస్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. ఇదండి వాటి హెల్లో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.